It's not a game, it's a rich thing. Hello guys, this is Mr. Rafi means Ravati Padukoddu from Srikakulam. Today Sunday actually mevandaram maa youth mottham yuvakulu mottham vachi ikkada picnic plan chesamo. Aithe picnic lo mem ela celebrate chestunnam, ye food aithe mem teeskuntunnam, ye food aithe ready chestunnam ee vlog lo chustaru gaani. This is Mr. Pudiya Jagadish Baba. Alaga andaram kalisi chaala roju ikkada chesukovadam chaala santosham undi. ఏదైతే ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నామో అన్ని వీడియో చూడండి. సో గైస్ ఈరోజు నవీన్ గారు అంటే మనకి గుడ్లు వేస్తున్నారు అనమాట. సో చూడండి మన వంట పోటీకి వచ్చి బొడ్డు హేమరాజ్ గారు తగిలించారు ఈరోజు. ఇక్కడ ఉల్లిపాయలు కోస్తున్నారు మా పెద్దన్న మా బావ. సో బావగారు మీ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఇక్కడ కన్నీరు వస్తున్నాయి బావ. కన్నీరు వస్తుంది అంటే ఈ ఉల్లిపాయలు కోడడం కూడా దీనికి ఎక్స్పీరియన్స్ కావాలంటారా? కావాలి, లేదంటే చేదు లేవు. మాటలు లేవు, మాటలు లేవంటారా? మాట్లాడదు. ఇప్పుడు ఎన్ని ఉల్లిపాయలు కోసా బావ? 100 తెంపుతాను, ఇంకొక 20 వరకు ఉన్నాయి. అవును, అయితే ఈ రోజు మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ పిక్నిక్ వచ్చినందుకు? చాలా బాగుంది. చాలా బాగుంది అంటే కోసినందుకు బాగుంది, సెలబ్రిటీ బాగుంది. సెలబ్రిటీ బాగుంది బావ, కోసినందుకు ఇంకా చాలా ఎక్సైటింగ్ ఫీల్ అవుతాను. ఇంకా 2 మాసాలు ఉన్నా కోసేస్తాను. అన్న నమస్కారం. అయితే నీకు ఎలా అనిపిస్తుంది ఉల్లిపాయలు కోసిన ఎక్స్పీరియన్స్? మాటలేవు, మనకు వంటలు అవుతున్నాయి. తర్వాత మన యూత్ అందరు వచ్చున్నారు. మనకి యూత్ కి హెడ్ దీన్ని మొత్తం ప్రిపేర్ చేసింది మన కిరణ్ అనమాట. సో ఇతని మాటలు మనం తెలుసుకుందాం. నీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ అంటే ఎలా సెలబ్రేట్ చేస్తాం ఇలాగా మొత్తం పోగేసి ఒక పిక్నిక్ చేయడం? చాలా రోజులకి మన ఈ రాబోయే పండుగ వాతావరణంలో అందరం కూడా యూత్ అందరూ కూడా ఇప్పుడిప్పుడే అందరూ కలిసి కొట్టుకున్నారు. అవును. సో మనం కూడా ఒక యూత్ తరపున ఏదో ఒక ఎంటర్టైన్మెంట్గా పిక్నిక్ ప్లాన్ చేద్దామని ఈ సాగర్ తరంకి ఇచ్చేసాము. సో ఇంకా ఈవినింగ్ టైం ఇప్పుడు ఇంకా ఇక్కడ చాలా మంది విహారయాత్రకి చాలా మంది వస్తారు, అప్పుడు మనం ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. అయితే చూసారు కదా మాటల్లో ఇంకా ఇంకా మేము ఎంజాయ్ చేస్తాం, ఎలా ఎంజాయ్ చేస్తాం అనేది ఇంకా వీడియో షార్ట్ చేస్తాము. అయితే చాలామంది ఇంకా రావాల్సిన ఉన్నారు, అందరు వచ్చిన తర్వాత అందరినీ కవర్ చేస్తాను, ఎవరిని మిస్ చేయకుండా. ఎందుకంటే ఈ తీపి జ్ఞాపకాలు ఎప్పటికీ మరువనది, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఎప్పటికైనా ఉంటాయి కాబట్టి అందరూ చూసుకోవచ్చు. సరేనా, అయితే మనకి ప్రిపేర్ చేస్తున్నారు మన వంటపుట్టుగా అనేటువంటి కామెస్ అన్న. చూసుకుంటే మనకి దమ్ బిర్యానీ రెడీ చేస్తున్నారు, మొత్తం అన్న రెడీ చేశారు, రైస్ వేస్తారు, పెద్ద టోటల్ రెడీ అవుతుంది. ఊరు ఊరిపోతుంది అనమాట, ఇప్పుడెప్పుడు తినాలనేసి మా వాళ్ళు అందరూ వెయిటింగ్లో ఉన్నారు. సో ఇప్పుడు చూసుకుంటే కోడి గుడ్లు మొత్తానికి వాసన అయితే గుమ్మలు ఆడుతున్నాయి. చాలా మంది చేసుకోవడానికి కూడా మంచి సెలబ్రిటీ కూడా బాగుంటుంది, ఫ్రెండ్స్ తోని చేయడం చాలా బాగుంటుంది. చూసుకుంటే అంబుగం బుడ్లూరు యూత్ కి ఐకాన్ అటువంటి తేజస్వరం అనేసి యూత్ ఐకాన్ లీడర్, ఇతను చేసేది కానీ అంటే యూత్ కి ట్రైనింగ్ కానీ అంటే ఫిజికల్ తర్వాత మెంటాలిటీగా కానీ ట్రైనింగ్ లో మంచి కింగ్ అనమాట. అతని మాటలు తెలుసుకుని ఎలా ఉంది సార్? ఇక్కడ మీకు ఎలా అనిపిస్తుంది? సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది రట్టి సముద్రంలో దేవాలయం ఒకటి ఉంది, రామలింగేశ్వర ఆలయం. ఇవి ఆల్రెడీ సిగలపుట్టుకు బీచ్లో వ్లాగ్లో చేసి ఉంటాను. ఇక్కడికి వచ్చేసి ఫ్యామిలీస్ కానీ సెలబ్రేట్ చేయడానికి మాత్రం ఎక్సలెంట్గా ఉంది ప్లేసు. చూసుకుంటే మొత్తం రామలింగేశ్వర ఆలయం, ఇక్కడంటే చూసుకుంటే బీచ్ ఆసెట్ కోసం. ఓకే, సో బీచ్ చూసుకుంటే ఒకసారి ఆలయం కూడా ఉంది, అలాగా ఫ్యామిలీస్ కూడా సెలబ్రేట్ చేస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే ఫ్యామిలీస్ అందరూ విహారయాత్రలకి కానీ పిక్నిక్ కానీ మొత్తం ప్లేస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇంకా ఎవరైతే రాలేదో ఈ ప్లేస్కి వచ్చేసి మంచి సెలబ్రేట్ చేస్తూ ఫ్రెండ్స్తోని సాయంత్రం సరదాగా అన్నట్టు వచ్చేసి ఇక్కడ ఏదైనా మనకి వంటలు కానీ వండి అలాగే ఫ్యామిలీతో జోకులు కబుర్లు చెప్తూ సరదాగా చేస్తుంటే
సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. చూసుకుంటే ఇక్కడ లోకల్ పర్సన్ అన్నమాట, అంటే లోకల్ కాదు, ఉంకులూరు నుండి ఇక్కడ నుండి ఏడు కిలోమీటర్ అయితే ఇక్కడ నుండి ఈ బీచ్ నుండి 7 కిలోమీటర్ దూరం నుండి కూడా ఫ్యామిలీస్తో వచ్చారు. వాళ్ళు మాట తెలుసుకుంటే అంటే బీచ్ మీకు ఎలాగా తెలుసు? ఇక్కడ ఇక్కడ బీచ్ చాలా సార్లు వచ్చాము. బీచ్ కామ్ గా ఉంటుంది, పీస్ఫుల్ గా ఉంటుంది. ఇది ఆకర్షణ చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రజలకి ఫ్యామిలీస్ సెలబ్రేట్ చేయడానికి ప్లేస్ అయితే బాగుంటుందని వీళ్ళు మాట చెప్తున్నారు. అంటే చాలా మంది కిడ్స్తో కానీ, ఇప్పుడు చూసుకుంటే కిడ్స్ ఫ్యామిలీస్ కానీ చాలా మంది వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బీచ్ కూడా ఓపెన్గా చాలా విశాలంగా కూడా ఉంది. ఆ పక్క చూసుకుంటే రాళ్ళు, ఈ పక్క సముద్రం, చల్లటి వెచ్చని గాలి, మొత్తానికి క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. సో గాయ చూసుకుంటే మనకి దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. బొడ్డి శంకర్ తర్వాత మనకి హెడ్ అనమాట, పిక్నిక్ అరేంజ్ చేసింది చెప్తున్నా అనమాట. గుజ్జు కిరణ్ అని మా ఊళ్ళో నాయుడు అని పిలుస్తారు. తర్వాత వచ్చే సురేష్ అనే సిఎస్సి ఆపరేటరు. మొత్తం ఏది హైదరాబాద్ దమ్ బిర్యానీ స్టైల్లో చేస్తున్నారు. ఎప్పుడు చూడలేదు. అయితే రైస్ మాత్రం సూపర్గా ఉంది. మొత్తం పెద్ద పెద్దగా చూసుకుంటే కలర్స్ కానీ ఇక్కడ వేసే మసాలా స్టైల్ ఉమ్మగుమ్మలు ఆడుతున్నాయి. ఎప్పుడైతే ఈ బిర్యానీ తినాలని మాకు కూడా ఆశగా ఉంది అనమాట. కొంచెం టైం పడుతుంది. చూసుకుంటే మనకి బిర్యానీ ఆపరేటర్ మొత్తం పుచ్చ సురేష్ గారు వీడియో కొంచెం ఎలాగా మీరు వీళ్ళకి ఎలా నేర్చారు ఇది బిర్యానీ? అంటే యూట్యూబ్లో చూసి నేర్చారు కాబట్టి బాగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. మా పార్టీలు ఏమైనా ఎత్తనే చేస్తారన్నమాట. ఎంత అడుగు అంటకూడదు. అయితే ఎందుకన్నారు పెడతారు అది? దమ్ము పెట్టడానికి. అవును, దమ్ పెట్టేటప్పుడు ఏంటంటే మనం దమ్ బిర్యానీ చేసేటప్పుడు దానికి తగ్గట్టు గ్రేవీ మసాలా మొత్తం చేసి ముందు పెట్టుకుంటాం. అలా ఒక 1 అవర్ మనం వేసి రైస్ అనేది ఉడకబెట్టేసి దానికి కావాల్సిన స్పైసెస్ అన్ని వేసి ఒక 80% ఉడికే ఏంటంటే అది మొత్తం దీంట్లో వేసేది. వేసి తర్వాత నీటిగా దానికి కావాల్సిన స్పైసెస్ మొత్తం మనం వేసేసుకోవాలి. తర్వాత చుట్టూ అనేటప్పుడు అంటే గోధుమ పిండి కానీ మనకి క్లాత్ ఉంటే క్లాత్ వేసుకోవచ్చు పెట్టుకోవచ్చు. ఎందువలన అంటే బిర్యానీ దమ్ము పెట్టాలంటే తప్పనిసరిగా వేయాలి. మనంటే లోపల ఆవిడనేది బయటకు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అలా వేసిన తర్వాత మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టేసి ఒక 15 మినిట్స్ అనేది మనం బొబ్బులు కూడా వేస్తారు కదా అది లాస్ట్లో. అదేంటంటే 15 మినిట్స్ లైట్గా అగ్గి తగిలించేసి అంటే తగిలేక తర్వాత ఏంటంటే అగ్గి తీసి మొత్తం దీని మీద కూడా వేసేసుకొని ఇప్పుడు పెట్టిన ఈ గోధుమ పిండి ఉంది కదా ఎక్కడో ఒక గ్యాప్లోన చిన్న దానివల్ల దమ్మై మాడిపోతుంది. అంటే చూసారు కదా ఫ్రెండ్స్, అయితే ఒక మనం చూసుకుంటే గోధుమ పిండితోని ఇలాగ ముద్ద చేసి కార్నర్లో పెట్టిన తర్వాత చిన్న విజిల్ లాగా చిన్న హోల్డ్ అండి మనకి ప్రెజర్ వస్తుంది అనమాట. అప్పుడే మనకి దమ్ బిర్యానీ టేస్ట్ ఉంటుంది. అయిపోయినట్టు తెలుస్తుంది అనమాట సింబాలిక్ గా.
Check the mic and make sure it sound right, boys. Big.
sound right, boy. Hey, what's up, Andre? ఇక్కడ బీచ్ ఎలాగుందండి? మీకు ఎలాగ అనిపిస్తుంది బీచ్కి వచ్చి ఎంజాయ్ చేసినందుకు? సముద్రమొడ్లోనా? ఎందుకంటే అటు ఒడిశా కానీ పర్లాకెండి కానీ ఇటు ఇతర రాష్ట్రాల అందరు కూడా వచ్చి సక్కన పిక్నిక్ కార్యక్రమం చేసుకుని సక్కన సేల ఎంజాయ్. ఇది ప్రభుత్వమైన బీచ్ మన రట్టి గ్రామంలోన ప్రభుత్వమైన బీచ్ మన రట్టి గ్రామంలోన ఉన్న సింహదరప్పన్న చిన్నటోడేం కాదు కానీ సేల గొప్ప వ్యక్తి. డెవలప్మెంట్ బీచ్ ఇది. డెవలప్మెంట్ బీచ్ అందరు కూడా కొద్దిగా దానికోసము చేస్తున్నారు కాబట్టి అది కూడా మన రట్టి వల్లభనారాయణ స్వామి కోసము అందరు కూడా మన గవర్నమెంట్ వారు కానీ అలాగే మన జిల్లా పరిషత్ కానీ అలాగే మన మండలం వారు కానీ ఇది అందరు కూడా కొద్దిగా ఈ కార్యక్రమంలో ఎందుకంటే మన వల్లభనారాయణ స్వామి రట్టి బీచ్ లో ఉన్నారు కాబట్టి కానీ మన రట్టి వల్లభనారాయణ స్వామి పాలుగా పరిస్థితులు ఎలగలకుండా అది ప్రతి నెల మూడో నెలలో ఇక్కడ సక్కనైన సంవత్సరానికి ఒక రోజు ఇక్కడ యాత్ర అవుతుంది. ఈ యాత్ర సుమారు 7 రోజుల పాటు యాత్ర జరుగుతుంది కాబట్టి ఈ యాత్రలో కానీ ఎన్నో లక్షల జనాలు ఇక్కడికి ఆసరిస్తారు. అలాగే మన రట్టి రోడ్డు బీచ్ అలాగే మన హరిపురం జంక్షన్ కానీ ఎక్కడ కానీ మంచి పేదల వందలకు కూడా చక్కన శ్రీకాకుళం జిల్లాలోని ఐలాండ్ బీచ్ మన రట్టి బీచ్ కాబట్టి ఈ బీచ్ కి చక్కన ఈ బీచ్ ఇలా ఉంటది అదే అదే వాతావరణంలో ఇక్కడ చాలా మంది మన యూత్ కుర్రవాళ్ళంతా కబడ్డీ ఆటలు అందరూ ఆడారు. చాలా బాగుంది, అంతా ఆహ్లాదకరం, చాలా మంచిగా ఉంది. అదే విధంగా మన అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు ఇక్కడికి, ఒకే ప్రాంతం కాకుండా అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు. చక్కగా ఉంది, మేము కూడా మంచి ఎంజాయ్ చేసాం. సో గైస్ చూసారు కదా, ఈరోజు చేసిన మేము చిలిపి చేస్తాం, మేము బాగా చేస్తాం, ఎంజాయ్ కూడా చేస్తాం, బాగా తిని మంచి ఫ్యామిలీతో వచ్చి సెలబ్రేట్ చేసి అలాగా యువకులు మొత్తం ఇక్కడ సందడిగా ఉండి మొత్తానికి బాగా ఎంజాయ్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయడం తప్పకుండా మర్చిపోదు. సో